హాయ్ ఫ్రెండ్స్, అచీవర్స్ వరల్డ్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, ఇది చాలా యూస్ఫుల్ వీడియో అనే చెప్పచ్చు. తక్కువ కాస్ట్లో మొబైల్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి, సో ఎక్కడ కొని మనం అమ్మాలి అని చాలామందికి డౌట్ రావచ్చు. సో అటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను డైరెక్ట్గా అడ్రస్తో సహా మీకు ఉండే డౌట్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట నేను చెప్పిన తర్వాత. ఇది ఏంటి అంటే, యాక్చువల్లీ మీకు ఈ మొబైల్స్ అనేవి డైరెక్ట్గా వీళ్ళు అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి కొంటారనమాట, ఓకేనా? సో బయట కొనేది కాదు, బయట ఎవరో వచ్చి యూజ్డ్ మొబైల్ ఇస్తే వాళ్ళ దగ్గర కొని అమ్మే వాళ్ళు కాదనమాట. వీళ్ళు డీలర్స్ ఏ విధంగా డీల్ చేస్తారంటే, వీళ్ళు డైరెక్ట్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్తో కాంటాక్ట్ పెట్టుకొని పార్ట్నర్షిప్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్, అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఎలా వస్తుంది ఇటువంటి మొబైల్స్ అంటే, ఎక్స్చేంజ్ ఇస్తారు కదా వీళ్ళు కస్టమర్స్. ఇప్పుడు మనమైనా ఒక మొబైల్ తీసుకునేటప్పుడు ఇప్పుడు ప్రతి మొబైల్కి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నారు. సో ఈ ఎక్స్చేంజ్ మొబైల్ అనేది అమెజాన్ ఫ్లిప్కార్ట్కి కస్టమర్ పంపిస్తారు కదా, ఆ మొబైల్స్ వీళ్ళకి వస్తుంది అన్నమాట, ఓకేనా? సో వీళ్ళు తీసుకొని ఏం చేస్తారంటే క్యూసీ చేస్తారు, అంటే క్వాలిటీ చెకింగ్. అంటే వీళ్ళ దగ్గర సుమారు ఒక 15 నుంచి 20 మంది టెక్నీషియన్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వచ్చిన మొబైల్ని పూర్తిగా అంటే సిమ్ వేసి, కాల్ క్వాలిటీ చెక్ చేసి, కెమెరా చెక్ చేసి, నెక్స్ట్ మొత్తం ఐఎంఈఐ మీకు ఐఎంఈఐ నెంబర్తో సహా మొత్తం A to Z చెక్ చేసి, ఒకవేళ ప్యానల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటే ఒరిజినల్ ప్యానల్సే వీళ్ళు తెప్పించి క్వాలిటీగా వేసి మొత్తం రెడీ చేసి వీళ్ళు అమ్ముతారనమాట. ఇప్పుడు అర్థమైందా? సో వీళ్ళకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి వస్తుందన్నమాట మొబైల్స్. అంటే ఇటువంటి వాళ్ళ దగ్గరే మనం కొని సేల్ చేయాలి, బయట వేరే వాళ్ళ దగ్గర అంటే అది చాలా ఇబ్బంది. ఎప్పుడు కూడా అటువంటిది మాత్రం సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొని అమ్మడం చేయకండి, ఓకేనా? ఎప్పుడైనా సమస్యను తెచ్చిపెడతాయి. సో అలా కాకుండా ఇలా అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చే మొబైల్స్ అంటే ప్రాబ్లం లేదు కదా, ఎందుకంటే అది ఆ కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి. సో వీళ్ళు ఇంకొకటి, వీళ్ళు జిఎస్టీ పెట్టే తీస్తారు, నెక్స్ట్ మీకు ఇచ్చేటప్పుడు కూడా జిఎస్టీ ఐఎంఈఐ నెంబర్ మొత్తం A to Z బిల్తో సహా ఇస్తారు ప్రతి మొబైల్కి. సో మీరు ఇది రీసేల్ చేసేటప్పుడు కూడా మీరు బిల్ ఇవ్వచ్చు అన్నమాట, ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు క్వాలిటీ చెకింగ్ అన్నీ చేసే ఇస్తున్నారు కాబట్టి, అయినప్పటికీ మీ దగ్గర వచ్చి చేరుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 డేస్ రిప్లేస్మెంట్ కూడా ఉంటుంది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రిప్లేస్ చేసుకోవచ్చు, ఒకటి. రెండోది, మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే, మళ్ళీ మనకి దగ్గర ఏదైనా రిపేర్ వస్తే అని. నేనేమంటున్నానంటే, వాళ్ళు ఆల్రెడీ క్వాలిటీ చెకింగ్ అంటే అక్కడ టెక్నీషియన్స్ వాళ్ళు 20 మందిని పెట్టుకుంటున్నారు కదా, 15-20 మందిని. సో ఖచ్చితంగా మన దగ్గర ఒక ఇద్దరైనా మెయింటైన్ చేయాలి, తప్పదు. మనం ఈ విధంగా మీకు రీప్యాకింగ్ మొబైల్స్ ఇటువంటిది అమ్మేటప్పుడు, ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ మొబైల్ అమ్మేటప్పుడు మీ దగ్గర కూడా 2 టెక్నీషియన్స్ ఉండాలి. వాళ్ళు ఎలా 20 మందిని పెట్టి మొత్తం చెక్ చేస్తున్నారో ఆ విధంగా మీ దగ్గర కూడా ఉండాలి, లేకపోతే చేయలేము కదా ఇటువంటి బిజినెస్ కంపల్సరీ. సో మ్యాక్సిమం మీకు 80% ప్రాబ్లం రాదు, ఒక 20% ఒకవేళ ఏదైనా మొబైల్ ఇదైనా ఎక్స్చేంజ్ తీసుకోవచ్చు, లేకపోతే మీరైనా మీ దగ్గర ఉండే టెక్నీషియన్ ద్వారా అది చేసి ఇవ్వచ్చు అన్నమాట, ఒకటి. రెండోది, దీంట్లో ఎందుకు అంటే ఎంతవరకు మార్జిన్ ఉంటుందంటే, మీకు 20% మార్జిన్ ఉంటుంది. అంటే ఇప్పుడు 10,000 రూపాయల మొబైల్ మీ దగ్గర, అంటే మీరు ఒక మొబైల్ని 10,000 అమ్ముతున్నారు అనుకుందాం, అంటే దాని మార్కెట్ రేట్ ఎంత అనేది మనకు అనవసరం. అంటే కొత్త మొబైల్, న్యూ మొబైల్ కొనాలనుకున్నాడు న్యూ మొబైల్ వైపే వెళ్తాడు, ఓకేనా? అందరి దగ్గర బడ్జెట్ ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళు ఇటువంటి మొబైల్ తీసుకుంటారు. సో వాళ్ళకి మీరు 10,000 అమ్ముతున్నారంటే ఒక మొబైల్, అది 8 GB RAM 6 GB అది ఏ మొబైల్ అయినా కావచ్చు, సో మీకు 8,000 రూపాయలకి అది పడి ఉంటుంది అన్నమాట. అదే మీరు 8,000 మొబైల్ అంటే మీకు 6,000, 5,500 అలా పడి ఉంటుంది. సో మొబైల్ని బట్టి నెక్స్ట్ ఆ లాభం అనేది మీ ఇష్టం. 10,000 మొబైల్ 8,000కే అంటే 8,000కు దొరికిన మొబైల్ 10,000కే అమ్మాలని లేదు, మీరు 9,000కు కూడా అమ్మొచ్చు. సో పరిస్థితిని బట్టి, డిమాండ్ని బట్టి 1,000, 2,000 పెట్టి మార్జిన్ పెట్టి తోసేయడమే. సో ఇంకొకటి, అన్నిటికీ బిల్ ఉంటుంది, ఓకేనా? మీకు ఎటువంటి టెన్షన్ లేదు, బిల్ జిఎస్టీ మొత్తం. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, నేను ఇచ్చిన సజెషన్ అంటే ఎక్కడ కొనాలంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇచ్చేసాను, ఓకేనా? డైరెక్ట్ వాళ్ళ అడ్రస్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళండి, వాళ్ళ గుడౌన్ ఉంటుంది. సుమారు 5,000 నుంచి 10,000 మొబైల్స్ ఈజీగా ఉంటుంది అక్కడ. ఏది 10,000 సంఖ్య మొబైల్స్ అంటే ఎంత పెద్దది చూసుకోండి. సో అక్కడ నుంచే మీరు పర్చేజ్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఏంటి అంటే మీకు వాళ్ళు అంటే పిక్ అండ్ ప్యాకేజ్, అంటే ఇప్పుడు దీనికన్నా తక్కువ రేటు, అంటే ఇప్పుడు వీళ్ళు క్వాలిటీ చెకింగ్ చేసి ఇస్తే ఇచ్చే రేటు కన్నా ఇంకా తక్కువ రేటుకి ఉంటుంది. అది ఏంటి అంటే, ఎక్స్చేంజ్ మొబైల్ వీళ్ళు చెక్ చేయరు, అమెజాన్ నుంచి వస్తుంది చూడండి ప్యాకింగ్,
ఆ సీల్డ్ ప్యాకింగ్తో అలానే ఉంచేస్తారు. ఫ్లిప్కార్ట్ నుంచి వస్తుంది కదా ప్యాకింగ్, ఆ ప్యాకింగ్తో అలానే ఉంచేస్తారు. ఆ ప్యాకింగ్తో ఉండేది ఎలా ఉన్నా అది వాళ్ళకి సంబంధం ఉండదు, మీరే ఓపెన్ చేసి చూసుకొని తీసేసుకోవడం. మీరు ఇక్కడ క్వాలిటీ చెకింగ్ చేసి దాన్ని ఏం ట్రబుల్ ఉందో దాన్ని రెడీ చేసి మీరు అమ్మడం, అది ఇంకా తక్కువ రేటుకి ఇస్తారు. అది నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ క్యూసీ చేసిన మొబైల్స్ అంటే క్వాలిటీ చెకింగ్ చేసిన మొబైల్స్ కొనుక్కోవడమే బెటర్, ఇలా పిక్ అండ్ ప్యాకేజ్ కన్నా. ఒకవేళ ఎక్కువ డ్యామేజ్ ఉంటే అదన్నీ మీరు రెడీ చేయాలంటే కష్టం. అదే వాళ్ళు అనుకోండి, సుమారు ఒక 20 మంది అక్కడ స్టాఫ్ ఉంటారు కాబట్టి టెక్నీషియన్స్, వాళ్ళన్నీ రెడీ చేసి పెట్టుంటారు. అవే ఇంకొకటి, మీరు తీసుకునేటప్పుడు చెక్ చేసి తీసుకునే ఆప్షన్ వాళ్ళు ఇస్తున్నారు. రెండోది, మీకు చెక్ చేసి తీసుకునే ఆప్షన్ ఇస్తున్నారు, ఓకేనా? ఇది క్వాలిటీ చెకింగ్ అయిన మొబైల్స్ అనేది ఓపెన్లోనే ఉంటాయి, ప్యాకింగ్లో ఉండదు. సో మీరు ప్రతి మొబైల్ని క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇద్దరు టెక్నీషియన్ని మెయింటైన్ చేయాలి. అంటే ఇటువంటి ఒక బిజినెస్ కాన్సెప్ట్ మీరు తీసుకునేటప్పుడు కంపల్సరీ ఇద్దరు టెక్నీషియన్ ఉండాలి. టెక్నీషియన్ అంటే మొబైల్ రివ్యూ ఇచ్చేవాళ్ళు కాదు టెక్నీషియన్, ఓకేనా? రిపేర్ చేసేవాళ్ళు, అంటే మొబైల్ రిపేర్ కోర్స్ చేసి అది మొత్తం ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసి మొత్తం మళ్ళీ అసెంబుల్ చేస్తారు చూడండి, వాళ్ళు అటువంటి టెక్నీషియన్. అది కూడా లేటెస్ట్గా అన్ని అప్డేటెడ్ మొబైల్స్ కూడా చేయగలిగినంత టెక్నీషియన్ని మీరు రిక్రూట్ చేసుకోవాలి పనికి. చాలామంది ఉన్నారు అటువంటి కోర్స్ చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళని పెట్టుకోండి. చక్కగా ఇద్దరు వాళ్ళైతే కరెక్ట్గా చెప్పగలరు. రివ్యూ ఇచ్చేవాళ్ళు వేరే, టెక్నీషియన్స్ వేరే, బాగా గుర్తుపెట్టుకోండి. రివ్యూ ఇచ్చేది అనేది వాడి చూసి ఇస్తారు రివ్యూ, అవి కాదు. టెక్నీషియన్కే తెలుస్తుంది దాని లోపల ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంది దానికి అతలు, ఏంది ఏం మార్చి ఉంటారు అనేది, ఓకేనా? నెక్స్ట్, కాబట్టి అటువంటి టెక్నీషియన్ని మీరు తీసుకొని వెళ్ళాలి. రెండోది, మీకు అనుభవం లేకపోయినా అక్కడ అన్నీ చెప్తారు వాళ్ళు. ఇప్పుడు 15,000 మొబైల్స్ పెట్టుకొని వాళ్ళు, అన్ని పీసులు మొబైల్ 10,000 15,000 మొబైల్స్ పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు అన్నీ చెప్తారు. దీంట్లో ఉండే మెలకువలు, ఏది ఏ విధంగా అమ్మాలి, ఏది ఏ రేటుకి వెళ్తుంది, ఏది ఎంత ఆదాయం వస్తుంది, ఏంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో ఎటువంటి విషయాలని మీరు కస్టమర్ దగ్గర నుంచి ఫేస్ చేయాల్సి వస్తుంది, కస్టమర్స్ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి, అన్నీ కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు మీకు, ఓకేనా? సో అవన్నీ డైరెక్ట్గా వెళ్తేనే. నేను మొబైల్ నెంబర్ ఎందుకు పెట్టలేదు, మొబైల్ నెంబర్ పెడితే ప్రతి వాడు రిటైల్ వాడు కూడా ఫోన్ చేస్తాడు, ఐఫోన్ ఉందా, లేకపోతే వివోలో ఈ మోడల్ ఉందా, ఎంఐలో ఈ మోడల్ ఉందా అని వాళ్ళకి ఎందుకు అవ్వాలా? సో మినిమం ఓన్లీ వీళ్ళంతా హోల్సేల్ చేసేవాళ్ళు అనమాట. పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి చూడండి, షాప్కి ఇస్తారు వీళ్ళంతా డైరెక్ట్గా. ఓన్లీ బాక్స్లో ప్యాకింగ్లో వెళ్తూ ఉంటుంది అనమాట ప్రతి షాప్ మొత్తం ఇండియా వైడ్. సో అలా చేస్తారు ఈ బిజినెస్లో ఉండే వాళ్ళంతా, అలానే చేస్తారు షాప్స్. ఒక్కొక్క మెయిన్ ఊర్లో ఒక డీలర్గా, అంటే చిన్న చిన్న ఒక డీలర్ తీసుకొని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి చూడండి, అటువంటి షాప్ అంతా సప్లై ఇస్తారు అనమాట. సో అటువంటి వాళ్ళకే వీళ్ళు ఇస్తారు. కాబట్టే మీలో ఎవరైతే పెద్ద మొత్తంలో, అంటే మినిమం ఇటువంటి బిజినెస్ చేయాలంటే మినిమం 5 లక్షల నుంచి 10 లక్షలు పెట్టుకుంటేనే మీకు రాబడి ఉంటుంది, అంటే పెద్ద మొత్తంలో ఆదాయం ఉంటుంది. 50,000కో 1,00,000కో స్టార్ట్ చేస్తే ఏముంటుంది? కొంతమంది అనుకుంటారు 3-4 మొబైల్స్ తెచ్చుకొని అమ్ముకోవచ్చు అని. అదని అయ్యే పని కాదు, ఓకేనా? అది కొనకపోతే ఏం చేస్తారు? మనం కూడా ఒక మొబైల్ షోరూమ్కి వెళ్తే 10 మొబైల్స్ చూస్తాం. మనం యాక్చువల్లీ ముందే డిసైడ్ అయ్యి వెళ్ళుంటాం, ఈ ఎంఐలో తీసుకోవాలి, రియల్మీలో తీసుకోవాలి, శాంసంగ్లో తీసుకోవాలి అని. అయినా అక్కడ 10 మొబైల్స్ చూస్తాం ఎందుకో. సో అలానే ప్రతి సెకండ్స్లో, అంటే ఇటువంటిది తీసుకోవాలి అనుకున్నా కూడా జనాలు చూస్తారు. కాబట్టి పెట్టుకుంటే మినిమం 5 లక్షల నుంచి 10 లక్షలు పెట్టుకుంటే మంచి ఆదాయం, మామూలు ఆదాయం కాదు, ఓకేనా? సో 5 లక్షలు, ఓకేనా? 5 లక్షల్లో 20% అంటే ఎంత? 1,00,000 రూపాయలు అంతే కదా. 10% అంటే 50,000, 1,00,000 నెలకి, నెలకు కాదు, అవి 10 రోజుల్లో రావచ్చు, 15 రోజుల్లో రావచ్చు. సో చెప్పలేము మనం. మీరు ఎంచుకున్న లొకేషన్ చుట్టుపక్కల మొత్తానికి ఇటువంటిది ఉండదు కదా, మనం గ్యారంటీ ఇస్తున్నాం. ఎందుకంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కొనిందని డైరెక్ట్ బోర్డులోనే మనం రాసేయచ్చు. సో అలా అన్నప్పుడు ట్రస్టెడ్, జనాలకి ఏదైనా ట్రస్ట్, ఇటువంటి విషయాల్లో భయపడతారు. యూజ్డ్ మొబైల్ అంటే, సెకండ్ హ్యాండ్ మొబైల్ అంటే ఎవరి దగ్గర కొన్నాడో అని ఇటువంటి టెన్షన్స్ ఉండదు. అర్థమైందా? సో దానికే మనం కొనేటప్పుడు కూడా ఓన్లీ ఇలా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొని ఇలా టెక్నీషియన్స్ని పెట్టి క్వాలిటీ చెకింగ్ చేసి అమ్ముతున్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొనాలి, ఓకేనా? సాదా సీదాగా ఎవరు, అంటే ఎవరి దగ్గర పడితే అలా తీసుకోకూడదు, లేకపోతే రేపు పెద్ద సమస్యలు ఎదుర్కొంటాం. సో ఇటువంటి వాళ్ళంటే మొత్తం వీళ్ళ కంపెనీ జిఎస్టీ ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఫార్మాలిటీస్, సో మొత్తం కూడా వాళ్ళ దగ్గర అంటే ఒక ట్రస్టెడ్, అమెజాన్ ఫ్లిప్కార్ట్ అంటే ట్రస్టెడ్ కదా. సో నెక్స్ట్, మనం కూడా అమ్మేటప్పుడు చెప్పే అమ్మాలి, ఇది యూజ్డ్ మొబైల్ ఈ విధంగా అని. ఎందుకంటే మనం చెప్పకుండా ఎప్పుడు అమ్మకూడదు అనమాట. రెండోది, వీళ్ళ దగ్గర మీకు రీప్యాకింగ్ మొబైల్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు రిప్లేస్మెంట్ ఆఫర్స్ ఇస్తాయి కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్, ఒక 10 రోజుల్లో రిప్లేస్ చేయొచ్చు అని. జనాలు కొని వాడికి ఏదో నచ్చకో ఏమున్నా సరే అది మళ్ళీ రిప్లేస్ చేస్తారు కదా, ఆ 10 రోజుల్లో మళ్ళీ రిటర్న్ పంపిస్తారు.
సో ఆ మొబైల్స్ కూడా ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర, అవి కూడా మీకు మంచి మార్జిన్కి వస్తాయి. సో అవి కూడా మీరు అమ్మొచ్చు అన్నమాట. సో రకరకాలుగా ఉంటాయి. ఇది కాకుండా నార్మల్గా ఇప్పుడు వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక 1,000, 1,500, 2,000 మొబైల్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి దీంతో పని లేదు, ఆండ్రాయిడ్స్తో ఎన్ని వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కదా. బట్ అటువంటి వాళ్ళకు కూడా అక్కడ మొబైల్స్ ఉంటాయి, ఒక 1,500, 1,000 రూపాయలు అటువంటిది కూడా మొత్తం తేవచ్చు అనమాట. మనం అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడికి వెళ్తే నెంబర్ ఆఫ్ వేల సంఖ్యలో మొబైల్స్ అంటే ఊహించుకోండి ఒకసారి. నార్మల్ సెల్ ఫోన్ షోరూమ్లా కూడా ఉండదు అది, ఓకేనా. 10,000 మొబైల్స్ ఉంది ఒక చోట అంటే అది ఎంత పెద్దగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం చూసుకోవచ్చు. ముందు మనలో క్లారిటీ ఉండాలి. ఈ బిజినెస్ మీరు ప్లాన్ చేస్తున్నారంటే ఫస్ట్ మీరు సెల్ ఫోన్ టెక్నీషియన్తో మాట్లాడండి. మాట్లాడుకొని అప్పుడు మీరు ఎక్కడ అంటే మీరు అమ్మే ప్రాంతం ఎటువంటి ప్రాంతం, సిటీయా, టౌనా, విలేజా, అక్కడ ఎటువంటి మొబైల్స్ ఏ రేంజ్లో, అంటే ఆ డబ్బు ప్రైస్ రేంజ్ అనేది ఏ ప్రైస్ రేంజ్లో ఉంటే వెళ్తుంది అక్కడ. 4,000-5,000లోనే ఎక్కువ వెళ్తుందా, 7,000-8,000 అయినా వెళ్తుందా, 10,000-15,000 అయినా వెళ్తుందా, ఇంకా అంతకు మించి వెళ్ళే పొజిషన్ ఉందా అనేది చూసుకొని ఆ రేంజ్లోనే తెచ్చుకోవాలి అనమాట. లేకపోతే ఇబ్బంది పడతారు మళ్ళీ, అవి ఎక్కువ కాస్ట్ ఉండేది తెచ్చుకొని ఇక్కడ సేల్ అవ్వకపోతే. అదే సిటీ అనుకోండి, ఆటోమేటిక్ తోస వదిలేయచ్చు. అంటే సిటీ, దీంట్లో సిటీ టౌన్ అని కాదు, ఎవరైనా క్వాలిటీ మొబైల్ తీసుకోవాలనే చూస్తున్నారు రేట్ పెట్టి. సో తీసుకోవచ్చు అన్నమాట. రెండోది చూడండి ఫ్రెండ్స్, యూజ్డ్ మొబైల్ తీసుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు 10,000 పీస్, 5,000 పీసులు వీళ్ళు అమ్ముతున్నారంటే ఏనికి అంత సేల్స్ ఉన్నాయి. వీళ్ళు ఒకడే కాదు డీలర్షిప్, ఇటువంటిది బొచ్చడంతమంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకొని బిజినెస్ చేసే వాళ్ళు ఇండియాలో ఒక్కొక్క స్టేట్లోనూ ఉంటూనే ఉంటారు. సో చూడండి, అంటే అంత వాడకం ఉంది, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కొత్త మొబైల్ కొన్ని వాడతారని ఎప్పుడు ఊహించుకోవద్దు, ఓకేనా. సో కాబట్టి ఇది ఒక బెస్ట్ కాన్సెప్ట్. ఇంకొకటి, మొబైల్ ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ కూడా మొదలైపోయాయి. సో మొబైల్ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు, ఓకేనా. సో కాబట్టి ఇటువంటి దీనిపైన మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను చెప్పేవన్నీ కరెక్ట్ అని చెప్పట్లేదు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళ దగ్గర డైరెక్ట్గా అడగండి. దానికే చెప్తున్నాను, మీకు తెలియని డౌట్స్ కూడా మీరు సెల్ ఫోన్ టెక్నీషియన్స్ రిపేర్ చేసే వాళ్ళని మీతో పాటు ఒక ఇద్దరిని తీసుకొని వెళ్తే వాళ్ళు అడిగి కనుక్కోగలరు. అర్థమైంది కదా నేను చెప్పింది? సో వాళ్ళకే ఇటువంటి టెక్ సంబంధించిన అంశాలు మొత్తం తెలుస్తుంది, ఓకేనా. సో మీతో పాటు వాళ్ళని కూడా కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. మీరు ఒంటరిగా వెళ్తే వేస్ట్ అనమాట, ఎందుకంటే మీకు ఏది తెలియదు. సో మనం వీడియోలో చూసి టెక్ వాళ్ళు చెప్తారు చూడండి ఛానల్ అవి అనుకుంటా, అలా కాదు. మనం రిపేర్ చేసే వాళ్ళని తీసుకొని వెళ్ళాలి, వాళ్ళకి తెలుస్తుంది ఏమేమి అడగాలి, ఏమేమి క్వశ్చన్ అడగాలి అనేది. నెక్స్ట్ అన్నిటికీ బిల్లు, జిఎస్టీ అన్నీ ఉంటుంది అనమాట. సో ఆ విధంగానే తీసుకోవాలి మనం కూడా, ఓకేనా. అవన్నీ బిఫోర్ మాట్లాడుకోవాలి. మీకు అది అన్నీ తెలియాలంటే సెల్ ఫోన్ రిపేర్ చేసే టెక్నీషియన్స్ని మీరు పట్టుకొని వెళ్ళాలి తోడు. సో కంపల్సరీ వాళ్ళనే, మళ్ళీ మీరు కూడా ఇక్కడ కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలి. వాళ్ళు ఎలా ఇస్తున్నారు బాధ్యతగా, మీకు మీరు కూడా బాధ్యతగా ఇవ్వాలి. మ్యాక్సిమం రాదు, ఒక 10% రావడం అనేది కామన్. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే అన్నీ వస్తాయి, సామ్సంగ్లో రాదా, ఐఫోన్లో రాదా, అన్నిట్లో వస్తాయి, అన్నిటికీ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కదా. సో అలా మనం కూడా సర్వీస్ ఇవ్వాలి తప్పదు, ఓకేనా. సో ఎందుకంటే మీరు చాలామంది అడిగేది అదే, ఒకవేళ మనం తీసుకున్న తర్వాత అంటే వాళ్ళైతే 3 రోజులు బాధ్యతగా రిపేర్ వస్తే మళ్ళీ రిప్లేస్ చేస్తానంటున్నారు. మీరు కూడా అలా చెప్పాలి జనాలకు, 10 రోజులు 15 రోజులు రిస్కే లేకుండా చేయాలంటే ఏది కుదరదు. మనకు కూడా బాధ్యత ఉండాలి, మనం కూడా బాధ్యత వహించాలి, మనం కూడా టెక్నీషియన్ని పెట్టుకొని దిగాలి. అప్పుడే 1-2 లక్షలు సంపాదించాలంటే నెక్స్ట్ మీరు ఇక్కడ డీలర్గా మారి ఇక్కడ చిన్న చిన్న షాప్ వాళ్ళకంతా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసారంటే, ఎవరికైనా ఒక కస్టమర్ అక్కడ యూజ్డ్ మొబైల్ అడిగారంటే అతను మీకు వాట్సాప్ చేస్తాడు. వాట్సాప్ చేయగానే మీరు ప్రజెంట్ మీ దగ్గర ఆ మోడల్ ఉందా లేకపోతే తెప్పిస్తారా ఏంది అనేది చకచకాని చేయొచ్చు అనమాట. సో చాలా రకాలుగా బిజినెస్ చేయొచ్చు, మంచి ఆదాయం ఉంటుంది. బట్ జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చే మొబైల్స్ ఎవరైతే డీలర్స్ అమ్ముతున్నారో అటు అంటే వాళ్ళతో డీలింగ్ పెట్టుకొని పార్ట్నర్షిప్ వాళ్ళ దగ్గరే కొనాలి. మిగతా వాళ్ళు తక్కువకి ఇచ్చిన పొరపాటును కూడా ఆ వాళ్ళ వైపు చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. లేనిపోని సమస్యలు, ఓకేనా. రెండోది చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా యూజ్డ్ మొబైల్స్. యూజ్డ్ మొబైల్స్ అంటే నేను చెప్పాను కదా, ఎక్స్చేంజ్ ఇస్తారు చూడండి, అది అమెజాన్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళి అలా వస్తుంది. వాళ్ళు ఓపెన్ చేసి క్వాలిటీ చెకింగ్ చేసి కాల్ క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ఆ బోర్డు ఇవన్నీ చూసి, ప్యానల్స్ అన్నీ చూసి తర్వాత అమ్ముతారనమాట. సో ఇవన్నీ కూడా మనకు కూడా కళ్ళు ఉంటాయి కదా, మనం వెళ్ళి కొనేటప్పుడు అవి కూడా చూస్తాం కదా. సో మనం చూసి మన టెక్నీషియన్స్ కూడా ఓకే అన్న తర్వాత అప్పుడు మీకు అంటే లోకల్గా ఏ రేంజ్లో పోతుందో తెలుసుకున్న తర్వాత అప్పుడు కొనుగోలు చేయండి. నెక్స్ట్ మళ్ళీ చెప్పా, కింద అడ్రస్ వరకే ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళు ట్రస్టెడ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి చేస్తున్నారు ఒకటి. రెండోది, డైరెక్ట్గా ఎవరైతే
అందరు ప్రతి ఒక్కడు జియో వచ్చిన తర్వాత ఫ్రీ కాల్స్ కాబట్టి అందరు చేస్తారు. అటువంటి ప్రత్యాపారాలు ఇక్కడ నడవదన్నమాట. సో ఎవరికైతే నిజంగా బిజినెస్ చేయాలని ఉందో వాడు ఖచ్చితంగా ఈ అడ్రస్ పట్టుకొని డైరెక్ట్గా వెళ్తారు. సో మీలో ఎవరికైతే ఆ తపన ఉందో టెక్నీషియన్ని తీసుకొని ఆ అడ్రస్కి వెళ్ళండి. మీతో పాటు కంపల్సరీ ఇద్దరు టెక్నీషియన్ ఉండాలి. అడ్రస్కి వెళ్ళి ఒకసారి ఫస్ట్ మాట్లాడండి, మాట్లాడి మళ్ళీ వచ్చేయండి. అన్నీ చూసుకొని, సార్ చూడడానికి వచ్చాము, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి వచ్చాము, చూసుకొని వెళ్తాము, మళ్ళీ వచ్చి కొంటాము అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో అన్నీ మాట్లాడి డీటెయిల్స్ కనుక్కోండి. మీకు సంతృప్తి చెందిన తర్వాత, మీకు అన్ని డౌట్ క్లారిఫై అయిన తర్వాత మీకు ఓకే అంటే అప్పుడు ముందడుగు వేయండి బిజినెస్లో. నేను చెప్పానని బిజినెస్ చేయమని నేను ఎప్పుడు చెప్పను. ఓకేనా? మీకు ఓకే అంటే ఫస్ట్ చూసుకొని తర్వాత చెక్ చేసుకొని తర్వాత వీలైతే దిగండి, ఇష్టమైతే దిగండి. ఓకేనా? లైక్ చేయండి ఫ్రెండ్స్.